ఇక్కడికి వచ్చేసిన 20 పెద్దలందరికీ నమస్కరిస్తూ పెద్దలు శ్రీ వెంకయ్య నాయుడు గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ఈ టీవీ9 చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ఒక అన్సంగ్ హీరోస్కు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం మా టీవీ9 నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు ఈ కొన్ని తరాలకు మనందరికీ పెద్ద రోల్ మోడల్. ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు వారి యొక్క స్థితిగతుల నుంచి ఒక గ్రామ స్థాయి నుంచి ఒక రైతు కుటుంబం నుంచి భారతదేశం మొత్తం మనస్ఫూర్తిగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డివిజన్స్, క్యాస్ట్, క్రీడ్ అందరూ ప్రేమించే వ్యక్తిగా ఈ స్థాయికి వెదిగిండంటే చాలా వారి యొక్క కృషి మనందరికీ స్ఫూర్తిదాయకం. వారు రాజకీయంగానే కాదు సోషల్ యాక్టివిటీస్లో ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్లో నాకు తెలుసు ఎంతో బిజీగా ఉన్నా కానీ కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ ఉన్నా కానీ కొంత సమయం దొరికితే వాటికి ప్రత్యేకంగా పోయి అక్కడ కార్యక్రమాలు చేసి వాళ్ళందరూ ఎంకరేజ్ చేసి ఎంతో లక్షల మందిని ఎంప్లాయ్మెంట్స్ ఉద్యోగస్తులు చేయడానికి దోహదపడ్డారు. ఆ ప్రాసెస్లో నాకు కూడా కొంత అదృష్టం దొరికింది. ఇక్కడ శంషాబాద్ దగ్గర పెద్ద ఇన్స్టిట్యూట్ డెవలప్ చేశారు, దాంట్లో నేను కూడా కాస్త తోడ్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మేము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇన్విటేషన్ ఇచ్చిన ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వారు నవ్వుతో మాట చెప్పారు. నాకు ఇప్పుడు ఈ ప్రోటోకాల్స్తోనూ వీటన్నిటితోన ఎంత తొందరగా ఈ పదవి అయిపోతే బాగుంటుంది, ఫ్రీ బర్డ్గా బయటకు వచ్చి సామాజిక సేవలు ఇంకా పెద్ద ఎత్తున చేయాలన్నటువంటి ఉత్సాహం వెలిగించారు. కాబట్టి వారు ఈ సమాజాన్ని ఉత్తేజపరుస్తూ ఎన్నో రకాల ఇన్స్పిరేషన్స్ యువతకి ఇస్తూ ఎన్నో సోషల్ యాక్టివిటీస్ తప్పకుండా ఇంకా పెద్ద స్థాయిలో చేయాలని ఈ యొక్క సమాజానికి పెద్ద ఎత్తున అందరినీ ఒక తాటిపైకి తెచ్చేటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి కాబట్టి వారు వారి సేవలు మనకు అందరికీ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ, జై హింద్.